नमस्कार न्यूज़ डेस्क तेलुगु चैनल की स्वागत तेलंगाना वार्तलु वच्चेसर की तेलंगाना सहा ऐदु राष्ट्रालो असेंबली एन्निकलकु शेड्यूल विडुदलैंदी दींतो आया राष्ट्रालो तक्षणमे एन्निकल प्रवर्तना नियमावली अमल्लोकि वच्चिनट्लैंदी क्रमंलो तैलालु नगदु पंपिणीतो पाटु इतर प्रलोभालपै एन्निकल संघं निगा मोदलैंदी ముఖ్యంగా నగదు బంగారం ఇతర వస్తువుల తరలింపుపైన ఆంక్షలు అమల్లో ఉంటాయి ఈ నేపథ్యంలో 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్ళేవారు తగు జాగృతలు తీసుకోవాల్సి ఉంటుంది పోలీసులు అధికారుల తనిఖీల్లో సరైన పత్రాలు చూపించుకుంటే వాటిని సీజ్ చేస్తారు ఎన్నికల ముగిసిన తర్వాత ఆధారాలు చూపిస్తేనే వాటిని తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో అత్యవసర వైద్యం కళాశాల ఫీజులు వ్యాపారం శుభకార్యాలు ఇతర అవసరాలకు అధిక మొత్తంగా నగదు తీసుకువెళ్తున్న వారు పలు జాగృతలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధిక మొత్తంలో నగదు చలామణి విషయంలో ఎన్నికల అధికారులు పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనుక్షణం తనిఖీలు చేస్తుంటారు నాలుగు రాష్ట్రాల సరిహద్దులున్న తెలంగాణలో 148 చెక్ పోస్టులు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది ఈ క్రమంలో స్థానికంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకి వచ్చేవారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే తీసుకువెళ్తున్న నగదుకు సంబంధించిన తగిన ఆధారాలు ధ్రువపత్రాలను వెంటనే ఉంచుకోవడం ఉత్తమం నిబంధనల ప్రకారం 50,000 వరకే నగదు తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు కేవలం నగదు మాత్రమే కాకుండా బంగారం ఇతర ఆభరణాలు భారీ స్థాయిలో తీసుకువెళ్ళినా ఇబ్బందిని స్పష్టం చేస్తున్నారు ఒకవేళ 50,000 కంటే ఎక్కువ నగదు తరలించాల్సి వస్తే అందుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలి ఆసుపత్రిలో చెల్లింపుల కోసం ఎక్కువ మొత్తంలో నగదు తీసుకువెళ్తే రోగి రిపోర్టులు ఆసుపత్రి రసీదులు ఇతర డాక్యుమెంట్లు తమ వెంట ఉంచుకోవాలి ఏదైనా అవసరాల కోసం బ్యాంక్ నుంచి నగదు విత్డ్రా చేస్తే ఖాతా పుస్తకం లేదా ఏటీఎం చీటీ వంటివి తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాలి వస్తువులు ధాన్యం విక్రయం డబ్బు అయితే వాటికి సంబంధించిన బిల్లు చూపించాలి భూమి విక్రయించిన సొమ్ము అయితే వాటికి దస్తావేజులు చూపించాలి వ్యాపారం ఇతర సేవల కోసం డబ్బు ఉపయోగిస్తే తనిఖీ సమయంలో లావాదేవీల వివరాలను ఆధారాలతో సహా అధికారులకు చూపించాలి ఎక్కువ మొత్తంలో నగదు లభ్యమైతే ఐటీ జీఎస్టీ అధికారులు కూడా రంగంలోకి దిగుతారు వాటికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు చూపిస్తేనే తిరిగి ఇస్తారు